Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కూడబలుక్కుని ఒకే నినాదం. ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి నినాదాన్ని మొదలుపెట్టారు. అదేంటంటే పవన్ ఏమో జనాలు గెలవాలని, చంద్రబాబు ఏమో రాష్ట్రం గెలవాలని, రాబోయే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతేనే ప్రజలు గెలిచినట్లని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఇదే విధంగా వైసీపీ ఓడిపోతేనే రాష్ట్రం గెలిచినట్లని చంద్రబాబు మొదలుపెట్టారు. అసలు ప్రజలు గెలవడం ఏంటి, రాష్ట్రం గెలవడం ఏంటి అన్నదే అర్థం కావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేది రాజకీయ పార్టీలు, పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేసి గెలుపోటములను తేల్చుకుంటారు. ఏ పార్టీ అయితే అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఇదంతా ప్రజాస్వామ్య మౌలిక సూత్రం ప్రకారమే జరుగుతుంది. ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏంటంటే పోలింగ్ నాడు వచ్చి ఓట్లేయడమే. ఓట్లేయడం అన్నది ప్రజల బాధ్యత, హక్కు. అయితే వివిధ కారణాల వల్ల ప్రజలందరూ ఆ హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే వైసీపీ ఓడిపోతేనే ప్రజలు గెలిచినట్లని పవన్ చెప్పడంలో అర్థముందా? అంటే వైసీపీ మళ్ళీ గెలిస్తే ప్రజలు ఓడిపోయినట్లేనా, తమకు ఓట్లు వేయకపోతే జనాలు ఓడిపోయినట్లే అని పవన్ చెప్పడమే చాలా విచిత్రంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపుపై నమ్మకం లేకే ఇలా మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు ఏమో వైసీపీ గెలిస్తే రాష్ట్రం ఓడిపోయినట్లే అంటున్నారు. అంటే చంద్రబాబు, పవన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల వైసీపీకి ఓట్లు వేయకుండా ఓడగొట్టాలని. ఒకవైపు ఆ మొక్క చెబుతూనే మళ్ళీ ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకో అర్థం కావడం లేదు. ఎన్నికలలో ప్రజలు గెలవడం, రాష్ట్రం గెలవడం అనేది ఎక్కడా ఉండదు. పోటీ చేసేది అభ్యర్థులు, గెలిచేది రాజకీయ పార్టీలు మాత్రమే. తాము గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్లు, లేకపోతే ప్రజాస్వామ్యం ఓడినట్లన్నది పిచ్చి మాటలు. ఎందుకంటే 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు మీటింగుల్లో మాట్లాడుతూ టీడీపీని ఓడించిన జనాలను శాపనార్థాలు పెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే టీడీపీకి ఓట్లేసి గెలిపిస్తే జనాలు తెలివైన వాళ్ళు, సరైన తీర్పు ఇచ్చినట్లు. అదే టీడీపీని ఓడగొడితే మాత్రం జనాలు తప్పు చేసినట్లు.